హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈవిడ అసలు మామూలుగా హెల్త్ విషయాలు చాలా మాట్లాడుతుంది, కానీ సడన్గా హెల్త్లోంచి గార్డెనింగ్కి ఎందుకు వచ్చింది అనే చాలామందికి డౌట్ ఉందండి. అదైతే వాస్తవం. దీనికి కారణం కూడా చెప్పాలి కదా. సరే, ఎందుకు అంటే, నాకు ఈ మధ్యకాలంలో చాలా తక్కువ సమయంలోనే, ఒక 1 వీక్ బిలోనే ఒక మెయిల్ వచ్చిందండి. అందులో ఏం చెప్పిందంటే, ఆ మెయిల్లో విషయం ఏమిటంటే, మీరు ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు హెల్త్కి సంబంధించినవి మీరు జాగ్రత్తలు ఏమి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఎలాగా, అలాగే మనోబలంగా ఉండడానికి ఏం చేయాలి, ఇలాంటివన్నీ మీరు చెప్పారు. ఫస్ట్ టైం మీరు చాలా బాగా కోఆపరేట్ చేశారు మాకు. మీ వీడియోల ద్వారా మేము ఎడ్యుకేట్ అయ్యి చాలా విషయాలు నేర్చుకుని మమ్మల్ని మేము కాపాడుకోగలిగాము. అలాగే ఈ థర్డ్ వేవ్ వస్తోంది కదా, దానికి కూడా మీ సహాయ సహకారాలు మాకు అందించండి, త్వరలో మేము మిమ్మల్ని వచ్చి కలుస్తాము అని సారాంశం. సరే, బాగుంది. ఏదో నాకు చేతనైంది, నేను చేస్తున్నాను, నేను మేధావిని కాదు, అలా అని చెప్పేసి గొప్ప ఇది కాదు, సామాన్య గృహిణిని. నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది పుస్తకాల ద్వారా చూసింది, అలాగా నెట్ పుస్తకాలు, మీడియా, వీటన్నిటి ద్వారా తెలుసుకునే నేను వీడియోలు పెడుతున్నాను. అనుభవంతో తెలుసుకుని కొన్ని ఇలాగ వీడియోలు పెట్టడం జరుగుతుంది. సరే, ఇవన్నీ కూడా ఎందుకు ఉపయోగపడతాయి అంటే, మనిషి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి. సరే, అది అసలు విషయం. అది కనుక గట్టిగా ఉంటే, బలోపేతంగా ఉంటే, ఇంకా మిగతా వాటి గురించి మనం భయపడాల్సిన అవసరం ఉండదు. ఒకే ఒక్కటి ఏమిటది, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం, మానసికంగా ప్రశాంతంగా ఉంచుకోవడం. మానసికంగా ప్రశాంతంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణానికి మానసికంగా ప్రశాంతంగా లేకపోతే దాని ప్రభావం మైండ్ మీద పడుతుందండి, మనసు మీద పడుతుంది. చుట్టుపక్కల ఉన్న కేసులో అవి చూసేది కొంత భయం కలుగుతున్నమాట, వాస్తవం. కానీ ఆ భయాన్ని ఇంకా పెంచుకునేలా చేసుకుంటే, మనసుతోటి మరింత ఆలోచన చేస్తే దాని ప్రభావం మెదడు మీద పడి, మెదడు మీద ప్రభావం ఒక రకమైన రసాయనాలు విడుదల చేస్తుంది, దానివల్ల థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుంది. థైరాయిడ్ ఎఫెక్ట్ అయ్యింది అంటే ఏమవుతుంది, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వచ్చి ఏది శరీరంలో సరిగా ఆర్గానిక్ వర్క్స్ చేయకుండా అయిపోతుంది, దానివల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది, అప్పుడు రోగాలకి ఆహ్వానం పలికినట్టు అవుతుంది. కాబట్టి మనోధైర్యం కూడా ఒక ముఖ్యమైన భాగమే. ఇహే ఇప్పుడు అదనమాట అసలు విషయం. దానికోసం అని చెప్పి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి, రోగ నిరోధక శక్తిని పెంచుకోండి అని పదే పదే చెప్పడానికి కారణం. ఇహ మెయిల్ గురించి అయిపోయింది, ఇహ విషయంలోకి వచ్చేస్తున్నాను. ఈ గార్డెనింగ్లో వితౌట్ కెమికల్స్ తోటి, కెమికల్ ఫర్టిలైజర్స్ తోటి కాకుండా న్యాచురల్ ఫర్టిలైజర్స్ తోటి గార్డెనింగ్ కనుక పెంచుకున్నట్లయితే బాడీలో న్యాచురల్ ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది. ఇక థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది, ఇటు ఆంధ్రదేశంలోనూ అటు కేరళ రాష్ట్రంలోనూ కేసులు పెరుగుతున్నాయి. 40% కేసులు పెరిగినట్టుగా సమాచారాలు వస్తున్నాయి. కాబట్టి అసలు ఎందుకు పెరుగుతున్నాయి అనేది ఒక చిన్న పాయింట్. మొన్నటిదాకా భయంతో, ఫస్ట్ టైం భయంతో చాలా జాగ్రత్తలు పాటించి మన భారతదేశంలో ఎక్కువ కేసులు నమోదు కాకుండా, అంటే కేసులు నమోదు కావడం అంటే ఆ రోగాన బారి పడకుండా జాగ్రత్తలు తీసుకుని, గట్టి నిర్ణయాలు తీసుకుని ఇంటి పట్టునే ఉంటూ జాగ్రత్తగా మంచి ఫుడ్ తింటూ ఇమ్యూనిటీ పవర్ని డెవలప్ చేసుకుంటూ ఏ కాలం వెళ్ళబుచ్చారు. ఒక రకంగా చెప్పాలి అంటే, కఠిన సమయం అనే చెప్పాలి, కానీ తప్పదు కదా. అయితే దేవుడి దయ వల్ల అది ఫస్ట్ ఇన్నింగ్స్లో అందరం సక్సెస్ అయ్యాం. సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చేటప్పటికి యూత్ ఎక్కువ ఎఫెక్ట్ అయింది. ఎందుకు ఎఫెక్ట్ అయింది అంటే మేము వయసులో ఉన్నాం కదా, మాకు బలంగానే ఉంటాం, మా ఇమ్యూనిటీ పవర్ గట్టిగానే ఉంటుంది అని చెప్పనేసి ధైర్యంగా అడుగులు ముందుకు వేశారు. వేయడం తప్పు కాదు, వెయ్యాలి కూడాను. కాకపోతే ఏంటంటే, వీళ్ళు ఫుడ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోలేదు. అవుట్ ఫుడ్కి ప్రయారిటీ ఇచ్చారు, బేకరీ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నారు, సాఫ్ట్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్, ఆ డ్రింక్స్, ఈ డ్రింక్స్ ఏవి పడితే అవి తాగేశారు. దాంతో ఇమ్యూనిటీ పవర్ మీద ఎఫెక్ట్ అయ్యింది. ఆ ఎఫెక్ట్ అవడంతో సెకండ్ టైం యూత్ మీద ఎక్కువ ప్రభావం చూపించింది. ఫస్ట్ టైము ఇండియా మొత్తం జాగ్రత్త పడ్డారు,
అంత ఇబ్బంది ఏం కలగదు. కానీ ఇప్పుడు థర్డ్ వేవ్ వచ్చేటప్పుడు కొంచెం కష్టతరమని చెప్పాలి. కొంతమంది పర్వాలేదు తట్టుకుంటారు అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. అయితే ఏం చేయాలి దీనికి? వ్యాక్సిన్ వేయించుకోండి ప్రతి ఒక్కరు వీలున్నంత వరకు. ఆ తర్వాత మంచి న్యాచురల్ ఫుడ్ని, ఫట్ని వితౌట్ కెమికల్స్తో చేసినటువంటి తయారు చేసుకున్న గార్డెన్ ఫుడ్ని, వీలున్నంత వరకు న్యాచురల్ ఫుడ్ని తినడానికి ఇష్టపడండి. అవుట్ ఫుడ్ని అవాయిడ్ చేయండి మ్యాక్సిమం. ఆ తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. మరి రెడీగా అందుబాటులో ఉంచుకోండి. అది ఎలా ఏర్పాటు చేసుకుంటారని మీ ఇష్టం. అలాగే ఎవరింటికి వెళ్ళకండి. దావత్తులు, షాపింగులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు అని ఎగబడకండి. ఏది వచ్చినా సరే వెనక్కి అడుగు వేయకండి, కానీ ముందుకు అడుగు వేయకండి. అవసరమైతే ఆన్లైన్ షాపింగ్ చేయండి. ఇక తర్వాత సరుకుల విషయంలో ఇంటికి కావాల్సిన సరుకులన్నీ కూడా కొద్దిగా ఎక్కువ మోతాదులో తెచ్చిపెట్టుకోండి. ఎంతకాలం అది ఎప్పుడు వస్తుందో తెలీదు. వస్తుందంటే కొంచెం థర్డ్ వేవ్ కొంచెం సీరియస్గానే ఉంటుందని అంటున్నారు. కాబట్టి కొంచెం సరుకులు ఎక్కువ తెచ్చిపెట్టుకోండి. ఇంట్లో అవసరమైతే నగదును, అలాగే వాహనాల్లో పెట్రోల్ కంపల్సరీ నింపి ఉంచుకోండి. ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు కదా, అదొకటి. అనవసర భరోసాలకు పోకండి, దానివల్ల సమస్యలు వస్తాయి. ఇంకా బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకు అంటున్నానంటే ఫైబర్ ఫుడ్ తీసుకోండి, అలాగే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి. ఆ తర్వాత ఇంకొక విషయం, గార్డెన్లో నేను కొన్ని విషయాలు చెప్పాను. ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళ మొక్కలతో పాటు మల్టీవిటమిన్ చెట్టు, మనందరికీ తెలుసు 13 రకాలైనటువంటి విటమిన్స్, మల్టీవిటమిన్ చెట్టు మనకి మార్కెట్లో దొరుకుతుందండి. మల్టీవిటమిన్ చెట్టు అనే అంటారు, కానీ అది రుచి వాసన ఏమీ ఉండదండి. ఒక పిచ్చ వాసనలా వస్తుంది, కానీ దాంట్లో అన్ని విటమిన్స్ ఉన్నాయి. అయితే దీంతో ఈ చెట్టును తెచ్చిపెట్టుకుంటే, ఒక చెట్టును కనుక తెచ్చిపెట్టుకుంటే దాని ఆకులు కరివేపాకు ఆకుల్లా ఉంటాయండి. దాంతో పప్పు చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. మనం కరివేపాకు ఎలా వాడుకుంటున్నామో దాన్ని ఆ విధంగా వాడుకోవచ్చండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే బాడీలో విటమిన్స్ లోపల లేకుండా ఉంటే శరీరానికి ఇమ్యూనిటీ పవర్ ఆటోమేటిక్గా పెరుగుతుందండి. అందుకే నేను ఈ మల్టీవిటమిన్ చెట్టు తెచ్చిపెట్టుకోండి అని అనడానికి కారణం అది. అలాగే ఆకుని కనుక తెచ్చిపెట్టుకోవడంతో అయిపోలేదు, ఆకుని రోజు ఆహారంలో భాగం చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల ఒంటికి మేలు జరుగుతుంది, బాడీలో ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది. ఇలాగా తర్వాత ఇంకోటి ఏంటి అంటే గార్డెన్ సాయిల్ గురించి కూడా చెప్పాను కదా. గార్డెన్స్కి నేను కిచెన్ గార్డెన్స్ కానీ, లేకపోతే బాల్కనీ గార్డెన్ కానీ, టెర్రస్ గార్డెన్ కానీ, ఇంకా పెరటి తోటలు కానీ ఏవైనా సరే మీ ఓన్గా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అటు శారీరక శ్రమ జరగడంతో పాటు ఇటు మంచి ఫుడ్, న్యాచురల్ ఫుడ్ని తీసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి 100% అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ థర్డ్ వేవ్ కొంచెం సీరియస్గా ఉన్నా మనం భయపడాల్సిన పని ఉండదు, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ గట్టిగా ఉంచుకునేలా చూసుకుంటే ఆటోమేటిక్గా శరీరానికి బలం ఏర్పడుతుంది. ఆ బలం ఏర్పడినప్పుడు ఎటువంటి వైరస్ కూడా శరీరం మీద అటాక్ చేయకుండా ఉంటుంది. అది దాన్ని ధైర్యంగా మనం తిప్పుకొట్టచ్చు. మన బాడీలో ఎప్పుడైతే వైట్ బ్లడ్ సెల్స్ స్ట్రాంగ్ ఉన్నాయో, ఇమ్యూనిటీ పవర్ గట్టిగా ఉందో, ఎనీమియా కూడా ఉండకూడదు, రక్తహీనత. ఈ రక్తహీనత పోవాలి అంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి. క్యారెట్, బీట్రూట్, తర్వాత ఏమో ఈ పొమోగ్రనేట్ ఇలాంటివి బాగా తీసుకుంటే రక్తహీనత తగ్గుతుందండి. బాడీలో ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక వీటిని తగ్గించడానికి అల్లం, వెల్లుల్లి బాగా వాడండి. వాటి వల్ల కూడా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. తులసి వీలున్నప్పుడల్లా తులసి ఆకులు తోటి టీ పెట్టుకు తాగండి. అది కూడా మంచి ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ తగ్గిస్తుంది. దాంట్లో కూడా మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి, నాకు వీలున్నప్పుడల్లా చెప్తూ ఉంటాను. అయితే లాక్డౌన్ టైంలో బయటికి పోవడానికి వీలుండదు కాబట్టి జాగ్రత్తగా ముందే కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకోండి. మనిషి మనసు బలహీనంగా లేకుండా మనోధైర్యంతో అడుగులు ముందుకు వేయండి. ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా చూసుకోవడం ఒక్కటే మార్గం. దానికి తగ్గట్టుగా తగు జాగ్రత్తలు పాటించినట్లయితే దీన్ని మనం ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. ప్రతి ఒక్కళ్ళు కూడా బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి
ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పవర్ పెరిగింది అంటే రోగ నిరోధక శక్తి పెరిగితే ఎటువంటి రోగాలు వచ్చినా కూడా అవే చనిపోతాయి, కానీ మనిషికి హాని జరగదు. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో